తెలంగాణ వార్తలకు స్వాగతం. హైదరాబాద్ పాత బస్తీలోని జంగంమెట్కు చెందిన మతీన్ అలీఖాన్ అనే వ్యక్తి ఏడేళ్ల చిన్నారిపై నెల రోజుల నుండి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫలక్నామా పోలీసులు కేసు నమోదు చేసుకుని రిమాండ్ కు తరలించారు. షరీన్ బేగం 40 ఇయర్స్ ఓల్డ్ లేడీ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. వచ్చి తన 7 సంవత్సరాల కూతురు మీద రేప్ జరిగినట్టు మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని బేసిస్ మీద 376 ఐపీసీ మరియు సెక్షన్ 5 రెడ్ విత్ 6 ఆఫ్ పాక్సో యాక్ట్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత నేను ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే 19వ తారీఖు సాయంత్రం 5 గంటలకు మతీన్ అలీ ఖాన్ అనే ఆయన ఈ అమ్మాయి విక్టిమ్ వల్ల టెనెంట్ పక్కన ఉంటాడనమాట. ఇద్దరు టెనెంట్సే పక్క పక్కన ఉంటారు. ఇతను అమ్మాయిని తీసుకెళ్ళి మెట్ల మీద కూర్చోబెట్టి రేప్ చేసినట్టు వాళ్ళ పిన్ని చూసింది, ఆ పాప పిన్ని చూసింది. పిన్ని చూసి కుప్పడంతో పాపను వదిలేసి వాడు పారిపోయి లోపల నుంచి లాక్ చేసుకోవడం జరిగింది. ఇమీడియట్గా పిన్ని పాపను తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకు చూపించింది. వాళ్ళ అమ్మ పాపను కనుక్కుంటే అవును వాస్తవంగా అట్లా జరిగినట్టు పాప కూడా ఒప్పుకోవడంతో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మన దగ్గర కంప్లైంట్ చేయడం జరిగింది. దీంతో కేసు రిజిస్టర్ చేసినాము. ఈరోజు మార్నింగ్ అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. అండ్ సాయంత్రం 376 ఐపీసీ సెక్షన్ 5 రెడ్ విత్ 6 ఆఫ్ పాక్సో యాక్ట్. మ్యారీడ్ వైఫ్ వదిలేసి వెళ్ళిపోయింది. సమ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, వైఫ్ వదిలేసి వెళ్ళిపోయింది. అక్యూజ్డ్గా 5 ఇయర్స్ అయింది. డైవర్స్ కాలే, వదిలేసి వెళ్ళిపోయింది వైఫ్ అంతా.